కడపలోని స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ల కోసం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. 2 రోజుల పాటు నగరంలోని ఏసీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన బాలబాలికలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో జరిగే సెలక్షన్లకు వీరిని పంపుతారు. మొత్తం 46 మండలాల నుంచి 8 సంవత్సరాల వయసున్న బాలబాలికలు దీనికి హాజరు కావాలని కోరారు డిఎస్ఓ. నగరంలోని ఏసీ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఎంపిక ప్రక్రియలో జిల్లాలోని 46 మండలాల బాలబాలికలు పాల్గొంటారు. ఎత్తు, బరువు మొదలైన 9 అంశాల్లో శారీరక పరీక్ష నిర్వహించి పిల్లలను ఎంపిక చేస్తారు. వీరిని రాష్ట్ర స్థాయిలో జరిగే సెలక్షన్కి తీసుకెళ్తారు. 8 ఏళ్ల వయసు 4వ తరగతి చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు డిఎస్ఓ యతిరాజు. వ్యాపార సంస్థగానే కాకుండా సమాజ హితానికి పాటుపడే సంస్థగా అందరికీ పరిచయం ఉన్న యాగ్ గ్రూప్ తాజాగా 85 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు బెంచీలను పంపిణీ చేసింది. యాగ్ శిక్ష పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జానకి ముఖ్య అతిథిగా హాజరై బెంచీల పంపిణీకి శ్రీకారం చుట్టారు. యాగ్ సంస్థ సామాజిక బాధ్యతను కొనియాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యాక్ట్ గ్రూపుగా జిల్లాకు సుపరిచితమైన అత్రియ కన్వర్జెన్స్ టెక్నాలజీస్ సామాజిక బాధ్యతలో భాగంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు తొలి అడుగు వేసింది. 85 లక్షల రూపాయల ఖర్చుతో 16 పాఠశాలలకి 1190 బెంచీలు సమకూర్చింది. నగరంలోని కస్తూర్దేవి గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జానకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యాక్ట్ సేవా తత్పరతను కొనియాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా యాక్ట్ భాగస్వామి కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈరోజు ఏసీజీ శిక్షా కార్యక్రమం లాంచింగ్లో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో దాదాపు కార్పొరేషన్ సంబంధించిన 16 పాఠశాలల్లో 1200 బెంచెస్ వారు సిఎస్ఆర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా 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 మంచి కార్యక్రమం. అంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్లోనే చూస్తున్నాం, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్క సొసైటీలో కూడా ముఖ్యంగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ దాంట్లో. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో మనం గవర్నమెంట్ సైడ్ నుంచి పేదల కోసం, పేద పిల్లలు కానీ పేద ప్రజల కోసం కానీ చేస్తున్న ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా యాక్ట్ సంస్థ భవిష్యత్తులో కూడా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు జిల్లా ఎస్పీ గజరావ్ భూపాల్. తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని మాటిచ్చారు. యాక్ట్ సంస్థ తరపున సీఈఓ బాలామల్లాడి, చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ షెఫాలి మహాపాత్ర, నెల్లూరు బిజినెస్ పార్ట్నర్ పి శివకుమార్ రెడ్డి, నెల్లూరు హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ వివి సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు సంస్థ ప్రతినిధులు. వ్యాపారమే కాదు, విలువలు కూడా ఉన్న సంస్థ యాక్ట్ అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. All the very best. I hope all the students
బట్ ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు మేము ఈ కొంచెం పబ్లిసిటీ ఇస్తున్నామంటే, మనం మొత్తం నెల్లూరు జిల్లాకి మొత్తం అన్ని స్కూల్కి ప్రాపర్ బెంచెస్ ఇవ్వాలంటే వి మే హ్యావ్ టు గివ్ అబౌట్ 5,000 సచ్ బెంచెస్. ఓకే, సో యాజ్ ఎ స్టార్ట్ వీ హ్యావ్ గివెన్ 1,200 బెంచెస్. హోప్ఫుల్లీ దీన్ని చూసి మిగిలినటువంటి కార్పొరేట్స్ కూడా వచ్చి దే వాళ్ళు పాల్గొనగలిగి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారం అందిస్తే ఇట్ బి బిగ్ ప్రాజెక్ట్ అండ్ వీ విల్ బి వెరీ హ్యాపీ అండ్ విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్ ఇఫ్ యూ కెన్ గ్యాల్వనైజ్ దోస్ ఫోర్సెస్. కస్తూర్దేవి గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు పాఠశాలల యాజమాన్యాలకు బెంచీల ఓచర్లను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలు అందజేసిన యాక్ట్ యాజమాన్యాన్ని ప్రశంసించారు యాక్ట్ శిక్షా కార్యక్రమానికి హాజరైన అతిథులు. జిల్లా రాజకీయ నాయకులు, అధికారులు, పాఠశాలల సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరం కలిసి పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు జిల్లా నేతలు. యాక్ట్ కృషికి తమ ప్రయత్నాన్ని జోడిస్తామని చెప్పారు. 16 ప్రభుత్వ పాఠశాలలకు 85 లక్షల రూపాయల వ్యయంతో 1,190 బెంచీలు సమకూర్చింది యాక్ట్ సంస్థ. యాక్ట్ శిక్ష పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు యాక్ట్ చేపట్టిన కృషిని కొనియాడారు. అందరం కలిసి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలని అన్నారు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కార్పొరేషన్ పరిధిలో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని మాటిచ్చారు మేయర్ అబ్దుల్ అజీజ్. కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. యాక్ట్ సేవా నిరతిని కొనియాడారు. సామాజిక బాధ్యత కలిగిన సంస్థ, మాకు మా ఉద్యోగుల వెల్ఫేరే కాదు, సమాజం పట్ల గౌరవం అంకితభావంతో పనిచేస్తాం. నెల్లూరులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించింది ఏసీడి. దీంట్లో ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అనిపించిన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇంకా భగవంతుడు ఐశ్వర్యాలు పెంచాలని, ఆరోగ్యం పెంచాలని, ఇంకా ఏమైనా సిఎస్ఆర్ కార్యక్రమాలు చేయాలని ఇంకా రెండు స్కూల్స్ మేయర్ గారికి మాట్లాడారు. అయ్యా పెంచి ఇచ్చారు టౌన్ అంటే మా ఊరు కూడా టౌన్ అయిపోయింది. కార్పొరేషన్ కలిసి మీ తర్వాత ఆరోగ్య స్కూల్స్ లేకుండా అనిల్ కుమారు శ్రీధర్ రెడ్డి చెప్పిన టౌన్లో స్కూల్స్కి పెట్టారు. మా స్కూల్స్ కూడా ఈ గాడ్రేజ్ చేయాలి. ఈ నెల్లూరుకి మా వంతు మేము సేవ చేయాలి అనే ఒక మంచి లక్ష్యంతో ఈరోజు సిఎస్ఆర్ నుంచి 1,200 స్కూల్ బెంచెస్ ఇవ్వడం, అది కానీ దాదాపు 70 లక్షల రూపాయల విలువలు ఈ యొక్క ఉత్తమమైన కార్యక్రమం చేస్తున్న యాక్ట్ ఫ్యామిలీ మొత్తానికి పేరు పేరున నేను ప్రత్యేక కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యాపారం చేయడం, ఒక సంస్థని కొన్ని సంవత్సరాలుగా నిలబెట్టడం అనేది దాంట్లో ఉన్నతమైన నాణ్యమైన ఎథిక్స్ ఉంటే తప్ప ఒక సంస్థని నిలబెట్టడం ఎంతో కష్టం. ఈ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. అధికారులు, అనధికారులు, పాఠశాలల సిబ్బంది హాజరయ్యారు. యాక్ట్ చేపట్టిన సామాజిక కార్యక్రమంతో సుమారు 3,600 మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తొలి అడుగు పడ్డట్టయింది. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది యాక్ట్ యాజమాన్యం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.